నేనెవరో నాకు తెలియదు, నా తండ్రి ఎవరో నాకు తెలియదు, నా గోత్రం ఏమిటో నాకు తెలియదు, నాకు సేవలు చేసేటువంటి సేవకులు ఎవరో కూడా నాకు తెలియదు. అంటే ది మీనింగ్ ఏంటి అని అంటే భౌతిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా మనం ఎవరో అనేటువంటి ప్రశ్న మనం వేసుకోలేదు. మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన తండ్రి ఎవరు, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి విషయమే తెలియకుండా మనం ఈ భౌతిక లోకంలోకి వచ్చాము, ఈ భౌతిక లోకం నుంచి వెళ్తున్నాం. ఒక రకంగా చూస్తే ప్రతి వ్యక్తి కూడా తన గమ్యం తెలియదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు గడిపేశాం ఇప్పటికి, ఇంకో 10 ఏళ్ళు గడుపుతాం, తర్వాత ఎక్కడికి వెళ్తాం తెలీదు. కానీ 60 ఏళ్ళు కష్టపడలేదా? విపరీతంగా కష్టపడ్డాం. ఎక్కడికి వెళ్ళాలని కష్టపడ్డాం, ఏ గమ్యాన్ని చేరాలని కష్టపడ్డాం తెలీదు. ఎక్కడి నుంచి వచ్చాం మనం అది తెలియదు. అది మన పరిస్థితి. కాబట్టి మనిషి అనేటువంటి వాడు నేను ఎవరిని అని ప్రశ్నించాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ప్రశ్నించాలి, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అని ప్రశ్నించాలి. ఎప్పుడైతే ఇది జరిగిద్దో అప్పుడు ఆ మనిషిలో ఆత్మజ్ఞానం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ మనిషి యొక్క గమ్యం అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. ఎప్పుడైతే గమ్యం నిర్ధారణ అవుతుందో ఆ గమ్యం వైపుకి ప్రయాణించడం అనేది స్టార్ట్ అవుతుంది. గమ్యమే తెలియనప్పుడు, అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం మొదలుపెట్టేసాం మనము. ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఆ బస్సు దిగుతున్నాం, ఈ బస్సు ఎక్కుతున్నాం, ఈ బస్సు దిగుతున్నాం, ఆ బస్సు ఎక్కుతున్నాం, కానీ గమ్యం మాత్రం చేరట్లేదు. కొన్ని శాస్త్రజ్ఞులు ఇవన్నీ ఏం అవసరం లేదు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు, ఏమీ ఉండదు, శూన్యం అయిపోతుంది, పుట్టిన తర్వాత ఎంజాయ్ చేయాలి. సో ఇలాంటివి కొన్ని మాటలు మాట్లాడేటువంటి శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు ఉన్నారు. సో ఇలాంటి తత్వవేత్తలు ఏమంటారు అని అంటే శూన్యవాదాన్ని పెడతారు, చెప్తారు. లేదు అంటే కొంతమంది నిరాకారవాదాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే ఒకసారి మనం చనిపోయాము అంటే నిరాకారంలో లీనమైపోవచ్చు, మళ్ళీ పుట్టామంటే నిరాకారం నుంచి వచ్చేయటం. సో మరి ఇప్పుడు ఈ ప్రకృతి ఎందుకు వచ్చింది, మనం ఎందుకు వచ్చాము, ఆటోమేటిక్గా అనుకోకుండా వచ్చినాయి కావు ఇవన్నీ, అనుకోకుండా సృష్టింపబడినవి కాదు ఇవన్నీ. మనకి రూపం కోల్పోతాం చనిపోయిన తర్వాత, ఒక్కసారి మనం రూపం కోల్పోయాము అని అంటే ఇంక మళ్ళీ మనకు రూపం రాదు, నిరాకారంలో పోయామంటే ఇంక రూపం ఉండదు, రూపం లేని స్థితికి వెళ్ళిపోతాం. ఈ రూపమే మన అన్ని కష్టాలకి సుఖాలకి కారణం. కాబట్టి ఈ రూపాన్ని కనుక మనం వదిలేస్తే మనం హాయిగా ఉండవచ్చు అని చెప్పేసి తనకు తాను ముక్తి స్థితి అని అంటే రూపం లేని స్థితి అని సృష్టించుకున్నాడు. మరి నాకు రూపం ఉండకుండా ఉండాలి అంటే భగవంతుడికి కూడా రూపం ఉండకూడదు. అప్పుడు భగవంతుడికి కూడా రూపం లేదు కాబట్టి నేను కూడా ఎప్పుడైతే రూపరహితంగా మారిపోతానో అప్పుడు నాకు ముక్తి వచ్చినట్లు అని భావిస్తాడు. అందుకనే ఈ రూపమే కారణం కాబట్టి మన కష్టాలకి సుఖాలకి అన్నిటికీ భగవంతుడు నిరాకారుడు, నేను కూడా నిరాకారంలో లీనమైపోతాను, అప్పుడు నాకు ముక్తి వచ్చినట్లు అనేటువంటి ఒక కొత్త లాజిక్ని సృష్టించి నిరాకారవాదాన్ని తీసుకొచ్చేశారు. ఇంకొంతమంది లేదు లేదు ఇంకా కొన్ని తత్వాలు చెప్తూ ఉంటారు. కొంతమంది భగవంతుడు ఉన్నాడని చెప్తారు, కొంతమంది భగవంతుడు లేడని చెప్తారు, భగవంతుడు ఉంటే ఇలా ఉంటాడని కొంతమంది చెప్తారు, భగవంతుడు ఉంటే అలా ఉంటాడని చెప్తారు, కొంతమంది 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 1 కోట్ల మంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ దేవుళ్ళు దేవతలు అని చెప్తారు. ఇలాంటి కొంతమంది చెప్పేటువంటి అనేక రకాల జనులు అనేక తత్వాలు చెప్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఏమీ తెలియనటువంటి వ్యక్తి వచ్చి 10 మందితో మాట్లాడి ఏదో కొంచెం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో 10 మంది 10 రకాలుగా చెప్పేసరికి వాడికి చివరికి కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు, నిరాకారము కాదు సాకారము కాదు, అసలు ఏమీ లేదు అంటాడు, ఏమీ లేదని శూన్యవాదం తీసుకొచ్చేసాడు. సో శూన్యవాదాన్ని ముందు తీసుకొచ్చి శూన్యవాదం అంటే మనం చచ్చిపోతే శూన్యం, ఇంకేం ఉండదు, మరి ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి పోతున్నాము అనేటువంటి దానికి ఒక మీనింగే లేదు అని చెప్పేసి శూన్యవాదాన్ని తీసుకొచ్చినటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు. ఇదంతా కూడా మన యొక్క అజ్ఞానం వల్ల జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం 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 ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో నిలబడతామో అప్పుడు మనము అతతో బ్రహ్మ జిజ్ఞాస, మన బ్రహ్మం గురించి మనం ప్రశ్నించడం అనేది మొదలు పెట్టాలి. సో ఎప్పుడైతే బ్రహ్మం గురించి ప్రశ్నిస్తామో అప్పుడు మనకి ఆత్మజ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. మన మన యొక్క ఆది మనకు అర్థమవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అందుకని మనము శాస్త్రాల్లో చదవాలి, గురువుల యొక్క ఆదేశంలో మన యొక్క సాధన అనేటువంటిది ఉండాలి, అప్పుడు మనము ఈ భౌతిక జగత్తు నుంచి పూర్తిగా ముక్తిని సాధించేటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాం. జీవితం వేస్ట్ అయిపోతుంది, చాలా తొందరగా వెళ్ళిపోతుంది, రోజులు అనేవి చాలా త్వరగా గడిచిపోతాయి కదండి. సో 1 సంవత్సరం వెళ్ళిపోయింది, జనవరి వచ్చేసింది, డిసెంబర్ పోయింది, జనవరి వచ్చేసింది, 1 సంవత్సరం పోయింది, మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ తెలియకుండానే, జ్ఞానం సంపాదించకుండానే 1 సంవత్సరాన్ని పోగొట్టుకున్నాం మనం.
సో ఒక సంవత్సరాన్ని వృధాగా పోగొట్టుకున్నాం, సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కాదు. జనవరి వచ్చేసింది, న్యూ ఇయర్ వచ్చింది, సెలబ్రేషన్ చేసుకుందాం అని కాదు. ఒక సంవత్సరం 2022ని మనము అజ్ఞానంతో కోల్పోయాం. సో ఒక సంవత్సరం మనకి లైఫ్లో వృధా అయిపోయింది. కాబట్టి ఒకవేళ మీరు కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే సెలబ్రేట్ చేయొచ్చు, భగవంతుని రియలైజ్ అవ్వగలిగితే సెలబ్రేట్ చేయొచ్చు, ఆత్మని రియలైజ్ అవ్వగలిగితే సెలబ్రేట్ చేయొచ్చు. అది తప్ప ఏ భౌతికమైనటువంటి విషయాలు కూడా మనకి శాశ్వతంగా మనతో ఉండదు. సో అలాంటి భౌతికమైనటువంటి అచీవ్మెంట్స్ చూసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవడం, ఒక సంవత్సరం అయిపోయింది, పుట్టినరోజు వచ్చేసింది సెలబ్రేషన్, వయసు తగ్గిపోతుంది. పుట్టినరోజు వచ్చింది అంటే వయసు తగ్గిపోతున్నట్టు. సో వయసు తగ్గిపోతుందంటే మనం జ్ఞానాన్ని పొందడానికి ఉన్నటువంటి ఒక సంవత్సరం పోయింది. కాబట్టి ఆ కాన్షియస్లో ఉండాలి, తెలుసుకోవాలి. మనం కోల్పోయేదాన్ని గురించి ఆలోచించాలి. మనము ఏదో ఒక సంవత్సరం గడిచిపోయింది కదా అని సెలబ్రేషన్స్ ఎందుకు చేయాలి అనేటువంటి దాని మీద మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు సెలబ్రేషన్ చేయాలి.